ప్రస్తుతానికి లేదండి. అదేం లేదండి, ఎవరికి రా అసలు ఎవరికి కూడా కష్టమే లేదు. అసలు వాళ్ళిద్దరు కూడా చిరంజీవి గారు కానీ బాలయ్యబాబు కానీ రైటర్స్ని వాళ్ళు గౌరవించే విధానం, రైటర్స్కి వాళ్ళు ఇచ్చే విలువ ఇండస్ట్రీలో నా తెలిసినంత వరకు ఎవ్వరు ఇవ్వరు. ఇది నేను ఘంటాపథంగా చెప్తాను. ఎవరన్నా ఫీల్ అయినా కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రచయితలకి వాళ్ళు ఇచ్చే విలువ, వాళ్ళు ఇచ్చే గౌరవం అస్సలు పొరపాటు. ఇకపోతే మనం టెన్షన్ పట్టడం అనేది అది మన మెంటాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రెషర్ ఫీల్ అయితే మనం దాని ప్రెషర్ ఫీల్ అయితే మనం కష్టపడతామే తప్ప, మనం ప్రెషర్ ఫీల్ కాకపోతే వాళ్ళు మనల్ని ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. ఇకపోతే పని విషయంలో కష్టం విషయానికి వచ్చేసరికి అది కథని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక కథని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక సన్నివేశం రాయడానికి మనం కష్టపడవచ్చు, ఒక సన్నివేశం చాలా ఈజీగా అయిపోవచ్చు, ఒక డైలాగ్ రాయడానికి కష్టంగా రాయొచ్చు, ఇంకో డైలాగ్ ఈజీగా. అది సన్నివేశాల మీద ఆ పాత్రల మీద ఆధారపడి ఉంటుంది తప్ప హీరోల వల్ల కాదు. ఎప్పుడు వీళ్ళిద్దరూ రచయితల్ని కష్టపెట్టడం అనేది మాత్రం అసలు జరగదు, ఎవరన్నా చెప్పినా కూడా నమ్మకండి. ఎందులో వీరసింహారెడ్డిలో చేయలేదు. ఎవరన్నా తీసి అడిగితే చేస్తారు, ఎందుకు చేయండి. అంటే చెయ్యాలని కానీ చేయకూడదని ప్రస్తుతం లేదండి. ప్రస్తుతం అయితే నేను ప్రస్తుతం నేను చేస్తున్న పనిలో చాలా హ్యాపీగా ఉన్నాను. హాయ్, దిస్ ఈజ్ ఆర్జీవీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు ఛానల్. హాయ్ గైస్, ఇట్స్ సుధీర్ హియర్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అబౌట్ ది ఫిల్మ్స్, డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.